హాయ్ ఫ్రెండ్స్, నేను రిషికేశ్వరరాజు. ఈ యొక్క వీడియోలో మా యూనివర్సిటీలో ఉన్న ఫస్ట్ ఇయర్లో కోర్సు ఉంది, డిటిఐ అని, డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ అని. సో ఆ డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ చేసిన ప్రాజెక్ట్ ఎక్స్పో, అంటే ఆ సబ్జెక్టు ఎండింగ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయో దాన్ని మోడల్ లాగా తయారు చేసి దాన్ని ప్రజెంట్ చేస్తారు. చార్ట్లు అవన్నీ ప్రిపేర్ చేసి దాన్ని విప్ 1 విప్ 2 అని, అంటే CO1 CO2 CO3 CO4 కాన్సెప్ట్స్ వాళ్ళు వాళ్ళ థీమ్కి సంబంధించి, వాళ్ళ మోడల్కి సంబంధించి వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. సో ఫైనల్గా లీన్ క్యాన్వాస్, అలానే ఈ యొక్క ఐడియా మార్కెట్ ఎక్స్పాన్షన్కి కమర్షియల్గా ఎలా ఉపయోగపడుతుందో దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ ప్రాసెస్లో ఇది మీ వ్యూయర్స్ కోసం అని చేశాను. సో మనం చూద్దాము. సో ఇవన్నీ కొన్ని స్నాప్స్, అలానే వీటికి వీడియోస్ కూడా అటాచ్ చేశాము. సో ఇది మీరు చూస్తే ఇది అగ్రికల్చర్కి సంబంధించింది, అంటే వాటర్ సాయిల్ వెట్టగా ఉంటే, సాయిల్ డ్రైగా ఉంటే సో వాటర్ పంప్ చేస్తుంది. సో అంటే దాని తర్వాత మళ్ళీ ఆఫ్ చేస్తుంది. సో సఫిషియంట్ వాటర్ లెవెల్ అయిన తర్వాత ఆఫ్ చేస్తుంది. ఇది ఇంకోటి డిజిటల్ బాస్కెట్ అని. సో అంటే మన సూపర్ మార్కెట్లో చూస్తే అంతా మన బాస్కెట్లో తీసుకొని ఫైనల్గా బిల్లింగ్కి వెళ్తాం, అక్కడ టైం వేస్ట్ అయింది. కానీ వేసుకునేటప్పుడే బాస్కెట్లు వేసేటప్పుడే ప్రొడక్ట్స్ ఎన్ని, వాటి ప్రైజెస్, అక్యుములేషన్ ప్రైస్ అంతా ఫైనల్గా ఇచ్చి అక్కడ డైరెక్ట్గా బిల్లింగ్కి వెళ్ళచ్చు డైరెక్ట్గా. సో మా కొలీగ్ ఇంకొక కొలీగ్. సో ఇది ఒక సెక్షను, మేము డిటిఐ హ్యాండిల్ చేసిన సెక్షను. సో బాగా ఇన్నోవేటివ్గా మంచి ఎంతూజియాజంగా వచ్చారు ఈ స్టూడెంట్స్ ప్రజించేద్దామని. ఇది ఇంకొక నోవెల్ ఐడియా, అంటే స్మార్ట్ ఫెన్సింగ్ అని. లేజరు మనము ట్రెడిషనల్గా పోల్స్, ఐరన్ మెష్ అవన్నీ పెడతాం కదా, అలా కాకుండా ఇది అడ్వాన్స్డ్ వేలో లేజర్ ఫెన్సింగ్ ప్రొవైడ్ చేస్తాము. లేజర్ ఫెన్సింగ్ అంటే స్మార్ట్ ఫెన్సింగ్ అని. ఆ లేజరు ఏదైనా ఆబ్జెక్ట్స్ ఏదైనా క్రాస్ చేసేటప్పుడు అది డిటెక్ట్ చేసి అలర్ట్ చేస్తుంది. సో అది అంటే కాస్ట్ తక్కువగా ఉంటుంది ఈ యొక్క మోడల్కి, అందువల్ల ఇంకా కాస్ట్ తగ్గితే కనుకనే మేము వాళ్ళకి సజెస్ట్ చేసాము. సో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఇంకొకటి. సో ఇది కూడా ఇరిగేషన్ సంబంధించింది, అగ్రికల్చర్ సంబంధించింది. సో అంటే వాటర్ ఓవర్ఫ్లో అనేది డిటెక్ట్ చేస్తుంది. సో ఎక్కువ వాటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ ఆన్ అలా అవుతుంది. సో దానికి మోటార్, ఒక బౌల్లో వాటర్ పెట్టి మోటార్ పెడతారు. సో దానికి సంబంధించిన సెన్సార్స్ పెడతారు. సో వాటర్ ఎప్పుడైతే ఆ లెవెల్ రీచ్ అయిపోతుందో వెంటనే ఇది అలర్ట్ ఇస్తుంది. సో ఆ రకంగా కొన్ని ఇన్నోవేటివ్ మోడల్స్ మా స్టూడెంట్స్ కొంతమంది చేశారు. అలానే ఇది ఇంకొక విన్యూ. సో ఇది ఓపెన్ ఆడిటోరియము. సో ఆ శాఖ హాల్కి ఆనుకునే ఉంటుంది. సో మంచి గ్రీనరీ ఉన్న హాల్ ఇది. సో పెద్ద పెద్ద ఈవెంట్స్ అని ఇక్కడే ఆర్గనైజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలు. సో మీరు ఏదైనా చూసి ఎంకరేజ్ చేయండి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. విల్ సీ నెక్స్ట్ వీడియో.